హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై నుండి, కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్లోని అనకాపల్లిలోని అకౌంటెంట్ పోస్ట్ భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే జారీ అయింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి. ఇక అనకాపల్లిలోని పూర్తి వివరాలు చూసుకుంటే కనుక అనకాపల్లిలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ నుండి జిల్లా కార్యాలయంలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ పద్ధతిలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎవరైనా ఎలిజిబిలిటీ కలిగి ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో పూర్తి వివరాలు చూసుకుంటే కనుక మనకు అకౌంటెంట్ గ్రేడ్ 3 చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ బేస్డ్ పీరియడ్లోని 1 ఇయర్ అయితే ఉంటుంది. దీనికి 2 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక డిజిగ్నేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఎంకామ్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. ఇక మంత్లీ రెవెన్యూషన్ అంటే శాలరీ చూసుకుంటే కనుక 27,000 రూపాయలు అయితే ఉంటుంది పర్ మంత్. ఇక అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్గా చూసుకుంటే కనుక అది అవుట్సోర్సింగ్ పద్ధతిలోని రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికైతే 2 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. దీనికి ఎనీ డిగ్రీ ప్రొఫిషియంట్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ అయితే ఉండాలి. దీనికి శాలరీ చూసుకుంటే కనుక 18,500 రూపాయలు అయితే పర్ మంత్ అయితే ఉంటాయి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ప్రకారం చూసుకుంటే కనుక ఆన్ కాంట్రాక్ట్ బేసిల్లోని దీనికి 3 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. బీఎస్సీ అగ్రి అండ్ బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ దట్టి ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ గ్రాడ్యుయేషన్ అండ్ బయోటెక్నాలజీ సైన్స్ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజేషన్ బాటనీ, డిప్లొమా ఇన్ అగ్రి పాలిటెక్నిక్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, ల్యాండింగ్ ప్రొటెక్షన్ వంటి క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. ఇక దీనికి 22,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగాను 1250 టీఏ అయితే ఉంటుంది. ఇక మ్యాక్సిమం ఏజ్ లిమిటెడ్ చూసుకుంటే కనుక 35 సంవత్సరాలు అయితే ఉండాలి జనరల్ కేటగిరీ వారు. అండ్ అదేవిధంగాను అదర్ కేటగిరీస్ వారు అయితే 40 ఇయర్స్, రిజర్వేషన్ కేటగిరీ వారు అయితే 40 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక దీనికి ది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అప్లై ద సెండింగ్ టు ద అప్లికేషన్ అడ్రస్ ద మెన్షన్ ద బిలో రిజిస్టర్ పోస్ట్ అండ్ కొరియర్ ద్వారా దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ చూసుకుంటే కనుక మనకు డిసెంబర్ 20, 2023 సాయంత్రం 5 గంటలకల్లా అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది. ఇక అదేవిధంగాను వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేషన్ విల్ బి చూసుకుంటే కనుక దీనికి 23 డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 26 వరకు, అదేవిధంగా 27వ తారీఖు వరకు అయితే ఒరిజినల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సెలెక్షన్ ద క్యాండిడేట్ టైమ్ లైన్ ఆర్ ది అవైలబుల్ ఆఫ్ ది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అయితే మీకు అయితే టైమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ వెబ్సైట్లో అయితే మనం చూసుకోవచ్చు. ఇక మ్యాక్సిమం లిమిటేషన్ అయితే చూసుకోవచ్చు. 35 సంవత్సరాలు ఉన్నవారు అయితే అప్లై చేసుకోవచ్చు జనరల్ కేటగిరీ వారికి అయితే. 40 సంవత్సరాలు అయితే రిజర్వేషన్ కేటగిరీ వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక మార్క్స్ వెయిటేజ్ చూసుకుంటే కనుక మెరిట్ బేసిక్ అకాడమిక్ అండ్ క్వాలిఫికేషన్ 75 మార్క్స్ అండ్ పాయింట్స్ ఉండాలి. ఇక అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే 5 పాయింట్స్ అండ్ ఉండాలి. అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్ 20 పాయింట్స్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ అప్లికేషన్ పేరు అయితే నేమ్ రాసి, తర్వాత మీ డేట్ ఆఫ్ నేము అండ్ ఫాదర్ నేము, జనరల్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నేషనాలిటీ, క్యాస్ట్ ఆఫ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ప్రజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, పర్సంటేజ్, మీ అయితే ఏదైతే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అకాడమిక్ క్వాలిఫికేషను, అదేవిధంగా డిక్లరేషన్ ఫామ్ కూడా మీ డీటెయిల్స్ రాసి సిగ్నేచర్ చేసి మీరు కంపల్సరిగా ఈ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరైతే పంపించవలసి ఉంటుంది. మీరు ఒక్కొక్క పోస్ట్కి అయితే ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన అడ్రస్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.